వాళ్ళ బతుకి వాళ్ళ పుస్తకంలో మూడు నాలుగు పేర్లు తప్పేం లేవు తెలుసా. అవి కూడా చాలా గొప్ప క్యారెక్టర్. ఎవరైనా మా అమ్మాయి సీతలా ఉండాలి, మా అమ్మాయి లక్ష్మీదేవిలో ఉండాలి, ఎవరైనా ఆడపిల్ల బంగారంలో ఉంటే ఉంటారు లక్ష్మీదేవిలో ఉందంటాం అన్నమాట. అందుకని నేను మాత్రం ఉందంటే ఎవరన్నా అలా పెరగాలని ఎవడు కోరుకోడు కూడా, ప్రమాదం కూడా సొసైటీ. సరే విషయం ఏంటంటే మనం ఉన్న చోట ప్రకృతిని పరిరక్షణ చేస్తుంటాం. ఇప్పుడు అక్కడ శివుని పెట్టారా చెరువులో, ఎంత బాగుంది అలోచేయండి. శివుడు ఎంత బాగుంది చూడగానే మనకు సంతోషం వేసింది. మనం చెరువును కాపాడుకుంటామా, గుళ్ళో చెట్లు వేసి చెట్లు కాపాడుతామా, ఈ చుట్టూ ఏం పెట్టేది పండుగ వస్తే మావిడాకులు పెట్టామా, ప్రకృతి. దేవుడికి దేంతో పూజ చేస్తాం, ప్రకృతి. పసుపు కుంకుమ ప్రకృతి, ధూపం ప్రకృతి, దీపం ప్రకృతి, పండ్లు ప్రకృతి. అదే వన్ టూ ఏం చేస్తాయి, వేసాయి వేసాయి. భూమి మీద జంతువులు ఏముంటాయని పట్టుకొని వెళ్ళిపోవాలి. కాకపోతే చెక్ చేయండి, ప్రపంచంలో ఆధ్యాత్మికత అనే పదం వాడడానికి అర్హులు ఎవరు, హిందువులు మాత్రమే, లేదు ఆ విధానాన్ని అనుసరించిన వాళ్ళు. ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ, ఎందుకని భగవద్గీతలో చెప్పండి మీరు, పత్రం పత్రం, పుష్పం పుష్పం, ఫలం ఫలం, తోయం తోయం, యోమే యోమే, భక్త్యా భక్త్యా, ప్రయచ్చతి ప్రయచ్చతి, తదహం తదహం. ఇలా ముక్కలు చెప్తే రాదు అంటే అర్థం ఏంటంటే కృష్ణుడు చెప్తున్నాడు, మీరు ప్రేమతో భక్తితో నాకు ఒక పండు కానీ, ఓ పువ్వు కానీ, ఒక తులసాకు కానీ, కొంచెం నీరు కానీ ప్రేమతో నాకు అర్పిస్తే నేను స్వీకరిస్తాను. తులసాకు కోస్తే ఎవరికి ప్రమాదం లేదుగా, తెచ్చి వేసారా, ఏమన్నా కళ్ళు ఏం జరగలేదుగా, కత్తులు గొడ్డలు ఏమి అక్కర్లేదుగా, దానికి పెద్ద మిషనరీ అక్కర్లేదుగా. ఇంకా పువ్వులు ఖర్చు లేదు, పెద్దగా కష్టము లేదు, ఎవరికి ఇబ్బంది కూడా లేదు. తులసాకు పువ్వులు పండ్లు కోర్చు ఖర్చు అవ్వు, ఎవరికి ఇబ్బంది లేదు, అమ్ముకునేవాడు బాగుపడతాడు. పత్రం పుష్పం ఫలం ఏం పెట్టలేదా, ఓపిక లేదా, తోయం కొన్ని నీళ్లు అవి పెట్టగలవు, ఒక గ్లాసు నీళ్ళు పెట్టగలవా లేదా. అంటే కృష్ణుడు తనకి భక్తి చేయడానికి చాలా సులభంగా మనకు దొరికేస్తున్నాడు, జస్ట్ వాటర్. కానీ ఆయనకి ఏం కావాలి మన దగ్గర నుంచి, భక్తితో భక్తి కావాలి, ప్రేమ కావాలి. అందుకే పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రచది తదహం భక్త్యా ఉపకృత అశ్నామి ప్రయతాత్మన అని భక్తి భక్తి అని రెండు సార్లు చెప్పాడు. అంటే కృష్ణుడు ఏం డిమాండ్ చేస్తున్నాడు మా దగ్గర నుంచి, భక్తి గట్టిగా భక్తి. ఏం కావాలి కృష్ణుడికి, ఏం కావాలి, నీ తులసాకులు, నీ పువ్వులు, నీ పండ్లు, నీ కాయగూరలు, నీ జ్యూసులు, నీ నీళ్లు, ఇవి కాదు, ఏం కావాలి. దుర్యోధనుడు పిలిచాడు, బావా మంచి ఏర్పాటు చేశాను రా అన్నాడు. నేను రాను రాను, నువ్వు నా భక్తుల్ని ఇబ్బందులు పెట్టావు, నా భక్తులకి ఇడుగులు పెట్టావు. ఇడుగులు మీన్స్ కష్టాలు. నువ్వు గుడుగులు పెడితే వచ్చేద్దానా, రాను అన్నాడు. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు కాలు బీట్నా కదా, ఎందుకు వచ్చాడు అలవాటు లేదు, నేను అలా 7-8 గంటలు కూర్చుంటాను, అలవాటు కదా మరి మీరు పుట్టక ముందు నుంచి కూర్చోండి, పర్లేదు అక్కడ కూర్చో కాసేపు పర్లేదు. సో అలా వెళ్తుంటే భీష్ముడు పిలిచాడు, స్వామి నాస్తా రెడీ అన్నాడు. నేను రానన్నాడు. అంటే రానని చెప్పలే, దుర్యోధనుడు అంటే నీడ్స్ కమింగ్ కాబట్టి వాడికి చెప్పారు. కానీ భీష్ముడు చాలా గొప్పవాడు కదా, అందుకని ఓ నవ్వులే వెళ్ళిపోయాడు. మనమే ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పకూడదు, ఎస్ నో అని ఓ నవ్వు నవ్వెట్టే అయిపోతుంది. అంటే వాళ్ళకి మన ఇబ్బందులు మనకు తెలియకపోదు వాళ్ళకి, స్వామి మీరు శ్రీకాకుళం వచ్చారు కదా, వాళ్ళకి తిరగడం అండి,
లేకపోతే బుడితే రండి అని అలా పిలుస్తారు. నాకేమో ఎక్కడో మాటిచ్చుంటాగా అప్పుడు నేను రాను అని చెప్పకూడదు, అలాగే వస్తానని చెప్తే వెళ్ళాలి, అలా చెప్పదు. అందుకని ఏం చేస్తాను, హరే కృష్ణ అబద్ధం చెప్పినా చెప్పలేగా, నిజం కూడా చెప్పలేదు, హరే కృష్ణ అన్న వెళ్ళిపోవాలి తప్పదు. కృష్ణ భగవాన్ ఏం చేశాడు, భీష్ముడు స్వామి మా ఇంట్లో అన్నీ రెడీ అయినాయి, నాష్ట అంటే లేదు, కొన్ని నవ్వు నవ్వేసి అలా రథం పొడిచ్చారు. అలా వెళ్ళిపోతుంటే దాంట్లో మీరు చెప్పకండి, మీరు చెప్పకండి, పాండవులు గురువు ఎవరు, కౌరవులు కింద అమ్మాయి ఎవరు అని చెప్పింది, నువ్వేనా నువ్వు చెప్పాయి ఎవరు వెనకాల ఏం సార్ ఏం పేరు మీ పేరు, సూర్యనారాయణ గారు గీత మీకే అమ్మాయి, శ్రీ సూర్యనారాయణ మేలుకో ఆయన మేలుకున్నాడు. సో ఈ ద్రోణాచార్యులు వారు పిలిచారు, స్వామి మా ఇంట్లో భోజనానికి అంటే ఈయన నవ్వుడవి ఆ పొనే అని అలా బాధించారు. ఎవరింటికి వెళ్ళాడు, విధుడింటికి వెళ్ళాడు. పాపం అసలు విధుడికి అసలు ముందుగా ఏం చెప్పలేదు, ప్రిపరేషన్ ఏం లేదు, అయ్యో స్వామి మా ఇంటికి వస్తాను అనుకోలేదు వచ్చేది అని గబగబా ఆ కుర్చీ ఏదో ఉంది, ఆ కుర్చీలో ఈయన కాసేపు అలా కూర్చుని అప్పుడు ఈ స్వామి నువ్వు రాని అప్పుడు క్లాత్ వేసి కూర్చోబెట్టాడు. ఈయన ఎందుకు కూర్చున్నాడు, ఇది భయం. ఏం భయం, ఈ దుర్యోధనుడు అంతకుముందే కదా కాసేపు ముందు అది జరిగింది ఏంటది, రాయబారంలో వాడు ఏం చేశాడు, ఆ చైర్ కింద ఫిట్టింగ్ అంతా పెట్టి కింద పంపించి బంధించేద్దాం అనుకున్నాడు కదా. అప్పుడు కృష్ణ భగవానుడు ఇక్కడ కూడా ఏదో చేసి ఉంటాడు వీడు దుర్యోధనుడు అని చెప్పి ఆ విధుడికి డౌట్ వచ్చి అది చెక్ చేసి స్వామి కూర్చో అన్నాడు. కూర్చో అన్నాక ఏం పెట్టారు ఇప్పుడు కంగారు, స్వామి వచ్చాడు ఇంకా గబగబా ఇక ఇవే ఉన్నాయి అరటిపళ్ళు ఉన్నాయి రెడీగా. స్వామి కూర్చున్నాడు చాలా ఆనందంగా, ఇంకా ఆయన గబగబా అరటిపళ్ళు తీసి ఆ పట్టు పడేసి తొక్కలు పెడుతున్నాడు. ఈ తొక్కలు తినేస్తున్నాడు, అక్కడేమో దుర్యోధనుడు తొక్కలు ఇస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి తొక్కలు తినేస్తున్నాడు. ఎంతలో బుద్ధిదే వచ్చింది, స్వామి ఇంటికి వచ్చాడా అని అడిగింది భీష్ముడిని, ఆ పేరు రాలేదు, ఓ నవ్వు నవ్వు వేసి వెళ్ళిపోయాడు ఆ చిరు మందహాసంతో అన్నాడు. మీ ఇంటికి వచ్చాడు గురువు గారు అంది, లేదు మాకు నవ్వు వచ్చి బయట ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే, ఆ ఐదు దూరంలో ఉన్నాడు అని చెప్పి చెప్తే ఈవిడ విధులు ఇంటి కాడ ఉన్నాడని బయట ఎప్పుడు రథం ఉందని లోపలికి వెళ్ళి వెళ్ళేసరికి తొక్కలు పెడుతున్నాడు. ఈవిడ భుజాలు కలిపి ఆయా ఏంటి అసలు ఏం చేస్తున్నావు, భగవంతుడు ఇంటికి వస్తే నువ్వు తొక్కలు పెడుతున్నావు ఎలా బాగుందా నీకు అంటే అవునా క్షమించి పరమాత్మ అని మళ్ళీ ఫోన్లు తీసి పెట్టాడు. కృష్ణ అన్నాడు ఏం బాగలేదా, అంటే తొక్కలేమో టేస్టీగా ఉన్నాయా పండ్లు బాగలేదా, అవునయ్యా నువ్వు తొక్కలు పెట్టినప్పుడు నువ్వు పెట్టేది తొక్కలా పండా అని చూడకుండా నన్నే చూస్తూ ప్రేమతో పెట్టావు, అది నాకు అమృతంగా అనిపించింది, ఇప్పుడు ఏదో రూల్ ఫాలో అవ్వాలని పెట్టావు అందుకే నాకేం నచ్చలేదు. అంటే భగవంతుడికి ఏం కావాలి, మన ప్రేమ. ఈ పండ్లు సృష్టించిన వాడు నిన్ను, నన్ను సృష్టించిన వాడు, ఈ జగత్తును సృష్టించిన వాడు ఆయనే. నిన్న నేను చూశాను ఫేస్బుక్లో మా గురుమారా చెప్తున్నారు, బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్టర్ ద క్రియేషన్ బిట్వీన్ ద క్రియేషన్ నారాయణ ఇస్ ఎగ్జిస్ట్, భగవంతుడు నారాయణ ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు. అయితే విధుడి ఇంటికి ఎందుకు వెళ్ళలేదంట, దుర్యోధన ఇంటికి ఎందుకు వెళ్ళలేదు, అంటే మూడు మతాలు ఉంటే కృష్ణుడు రావడంట, మతం ఉండకూడదు తెలుసా, మతం అంటే ఏంటి, మతం అంటే ఏంటి, నేనే పెద్ద నేనే తోపు ఎవడమంటే వినం కదా అది మతం, నాకు అది ఉంది అని ఫీల్ అవుతాం కదా అది మతం, నాకేమీ లేదు అని ఫీల్ అవ్వాలి అది కృష్ణుడు నచ్చుతుంది. దుర్యోధన ఇంటికి ఎందుకు వెళ్ళాలి అని అంటే వాళ్ళది ఏ మతం, ధనమతం, అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. భీష్ముడి ఇంటికి ఎందుకు వెళ్ళా అని జ్ఞానమతం, నాకు చాలా జ్ఞానం ఉంది అనుకున్నాను. ద్రోణుడి ఇంటికి ఎందుకు వెళ్ళా, నేను బ్రాహ్మణం కదా అనుకున్నాను, మా ఇంటికి ఖచ్చితంగా వస్తాడు ఆయన బ్రాహ్మణ్య దేవుడు కదా అనుకున్నాను. అసలు భగవంతుడు ఇవేమి చూడదు, నీ కులం చూడటో, నీ ధనం చూడటో,
నీ జ్ఞానం చూడ, కేవలం ఏం చూస్తాడు? భక్త్యా మాం, నన్ను పట్టుకోవాలంటే మీ దగ్గర ఏముండాలి? భక్తియే ఉండాలి. భారతదేశంలో హిందూ కుటుంబంలో జన్మించిన మేము అమెరికాలో జన్మించిన మా గురువు గారికి మేము శిష్యులయ్యాం. ఎలా? ఆయన అంత గొప్ప స్థితిలో ఉన్నారు, మహాత్ములు కాబట్టి వారు. కాబట్టి ఆ శ్లోకం వచ్చిన వాళ్ళు శపచో గురువు చైతన్ చేతానంద శపచో గురువు అంటే సరే భావం చెప్పేస్తాను. అతను ఎంత గొప్ప కుటుంబంలో జన్మించినా వారికి కానీ భక్తి లేకపోతే వాడు గురువు కాలేడు. కానీ అతను కుక్క మాంసం తినే కుటుంబంలో జన్మించిన అతను కానీ కృష్ణ భక్తి కలిగి ఉంటే అతను ఇంకొకటి కూడా ఉంది, బట్ సమో ఇప్పుడు గుర్తు రాకపోవచ్చు. అయితే ఇక్కడ అర్థం ఏంటి? అతను ఏ కుటుంబంలో జన్మించాడు అది భక్తి చేయడానికి ఎవరికైనా అర్హత ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీబడి హ్యావ్ రైట్ టు డూ భక్తి, అర్థమైందా? అందరూ అర్హులే. ఒక పాము, ఒక శల్యుడు, ఒక ఏనుగు కాళహస్తుడు భక్తి చేయలే? రామచంద్రమూర్తికి ఎంగిరి పళ్ళు తినిపించింది ఎవరు? శబరి. రామచంద్రమూర్తి ప్రేమగా నిమిరింది ఎవరిని? ఉడత. అవునా? కాబట్టి మనం ఏం కలిగి ఉంటే గొప్పవాళ్ళం? భక్తి. గుర్తుపెట్టుకోండి, అది సంపాదిస్తేనే మీరు ధనవంతులు, గుణవంతులు, లేదా మీరు దౌర్భాగ్యులు. మీరంటే అందరం. అందుకనే త్యాగరాజు గారు చెప్పారు, రామ భక్తి సామ్రాజ్య మే మానవున కబ్బునో. 5 నిమిషాలనా వెళ్ళిపోదాం, కాల్పికెత్తున్నాయి కదా, వెళ్ళిపోదాం. రామ భక్తి సామ్రాజ్యమే మానవున కబ్బును. కొంచెం కటువుగా ఉంటుంది, అది అప్పాలంటే ఏం చేయాలి? మన దగ్గర ఉన్న దుర్గుణాలను దొబ్బాలి. అవునా? మన దగ్గర చెడు గుణాలు పోవాలి, అప్పుడే రాముడు వస్తాడు, లేకపోతే రాడు. ఆ చెడు గుణాలు పోవాలంటే రోజు మనం ఏం చేయాలి? చేస్తండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. ఏం డబ్బులు ఖర్చయ్య? కష్టమా? చెరపేమని పట్టియా? ఫ్రీ కదా, ఎవరైనా జపం చేయొచ్చు, ఎప్పుడైనా జపం చేయొచ్చు, ఎక్కడైనా జపం చేయొచ్చు. రోజు జపం చేయండి, జపతో నాస్తి పాతక. ఎమరైజ్ వెళ్దామా? అక్కడ ఉండిపోయి కదా మనం, గుర్తు చేసుకునే వాళ్ళం. పాప రాముడు ఎంతసేపు అలాగే ఉన్నాడు, మనమేమో ఇలా ఈ ఊడి దిగి వచ్చాం. అయితే రామచంద్రమూర్తి అలా ఉన్నాడు కదా, సీతమ్మ వారు స్వామి స్వామి అంది, అలాగే ఉన్నాడు. ఏమిటి నేను అయిపోయాడు అని ఆవిడ గంట కొట్టి లక్ష్మణుని భరతుడిని చూడినాయన మీ అన్నయ్యలా అయిపోయారు, నోరు చేసి కూర్చున్నారు.